సెవెంత్ లెసన్ శోకం నైన్త్ క్లాస్ తెలుగు తెలుగు పరిమళం తెలుగు వాచకం గద్య భాగం సెవెంత్ లెసన్ ఆకుపచ్చ శోకం ఆలోచనాత్మక ప్రశ్నలు ఒకటి మొక్కలు చెట్లు పూలు వీటితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి జవాబు మాది పల్లెటూరు మొక్కలంటే మాకందరికీ చాలా సరదా మాకు విశాలమైన పెరడు ఉంది పెరట్లో చాలా రకాల పూల మొక్కలున్నాయి ఉదయం సాయంత్రం వాటికి నేనే నీళ్లు పోస్తాను కలుపు తీస్తాను అవి పూలు పూసిన రోజు నాకు పండుగే తాత పూలు అమ్మమ్మ పూలు అంటూ పూజకు నేనే పూలు కోసి ఇస్తాను అమ్మా మిహిరా బంగారు తల్లి పూలేవమ్మా అని అందుకుంటారు మా తమ్ముడు సింబుగాడున్నాడు వాడసలు పేరు శ్రీవాత్సవ వాడైతే చెట్లెక్కేసి జామకాయలు సపోటాకాయలు మామిడికాయలు కోసేస్తూ ఉంటాడు మేం బడి నుండి ఇంటికి వచ్చాక తోటలోనే ఎక్కువగా గడుపుతాం మా తాత బామ్మ కూడా మాతోనే గడుపుతారు సెకండ్ క్వశ్చన్ తోటను అమ్మేసుకున్న కవి ఏమేమి కోల్పోయాను అని బాధపడుతున్నాడు జవాబు కవి తన తోటను అమ్మేసుకుని చాలా కోల్పోయాడు తన చిన్ననాటి తీయటి జ్ఞాపకాలు అమ్మేసుకున్నాడు తనకు చాలా ఇష్టమైన చెట్ల ఆకుల సవ్వడులను చెట్ల మీద వాలే గువ్వలను అమ్మేసుకున్నాడు తను చెట్టెక్కిన కొమ్మను తన మనమడికి చూపించాలన్న ఆశను అమ్మేసుకున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆవకాయ రుచులను అందించిన మామిడి చెట్టును అమ్మేసుకున్నాడు కాలువ మీద తాటిపెట్టే వంతెనపై తాను గెం దృశ్యానికి గర్వించిన తన తాత పౌరుషాన్ని కూడా అమ్మేసుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే కవి తన ప్రతి తియ్యటి జ్ఞాపకాన్ని తన అనుభవాలను డబ్బు కోసం కక్కుర్తిపడి కోల్పోయానని బాధపడ్డాడు మూడో కోస పొలాన్ని రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం అని కవి ఎందుకన్నాడు జవాబు పొలాన్ని రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం అని కవి ఎందుకన్నాడంటే రైతైతే తోటను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాడు పసిపిల్లలను పెంచినట్లు జాగ్రత్తగా తోటని పెంచుతాడు తోటకు నష్టం కలగనివ్వడు డబ్బుకు ఆశపడడు తను అప్పులు పాలైన తోటను పెంచడం మానడు అవగాహన ప్రతిస్పందన క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి రాయండి ఒకటి ఆకుపచ్చ శోకం పాఠ్యాంశాన్ని భావయుక్తంగా చదవండి జవాబు ఉపాధ్యాయాన్ని అనుసరించండి సెకండ్ క్వశ్చన్ మనిషిని కవి ఆక్టోపస్తో ఎందుకు పోల్చారో చెప్పండి జవాబు ఆక్టోపస్ వేగంగా విస్తరిస్తుంది చుట్టుపక్కల జీవులను తింటుంది మనిషి కూడా వేగంగా విస్తరిస్తున్నాడు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు అందుకే మనిషిని కవి ఆక్టోపస్తో పోల్చాడు థర్డ్ క్వశ్చన్ లెక్కల్లో మునిగిపోయిన మనిషి మొక్కల్నే పట్టించుకుంటాడు అని కవి ఎందుకు అన్నారు జవాబు మనిషికి లాభ నష్టాల లెక్కలు ఎక్కువ ఇలా చేస్తే తనకెంత లాభం వస్తుంది ఎన్ని తరాల దాకా తనకు ఆ డబ్బు సరిపోతుంది ప్రకృతిని ఎలా నాశనం చేయాలి తనెలా సుఖపడాలి ఇవే మనిషి స్వార్థంతో వేసే లెక్కలు ఫోర్త్ క్వశ్చన్ పచ్చటి లోకాన్ని ముందు తరాలకు హామీగా ఇవ్వాలంటే మనమేం చేయాలి జవాబు చెట్లను నరకకూడదు చెట్లను పెంచాలి మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి ప్రతి మనిషి తన పుట్టిన రోజున కనీసం పది మొక్కలైన నాటి వాటిని పెంచాలి అప్పుడే మావి తరాలకు పచ్చటి లోకం అందుతుందని కవి భావన మొక్కలు ఎక్కువగా నాటితే వర్షాలు ఎక్కువ పడతాయి పాడి పంటలకు లోటుండదు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని కవి ఉద్దేశం